శివార్త మీ వార్త అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గంలో అత్యంత మారుమూల ప్రాంతం అత్యంత వెనుకబడిన అటవీ ప్రాంతంలోని పులుసుగుంతలు నేడు ఆదర్శవంతమైన గ్రామంగా ఈ గ్రామ ప్రజలు ఆదర్శవంతమైన జీవనాన్ని కొనసాగిస్తూ ఆదర్శప్రాయులుగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు దశాబ్దాలుగా రోడ్డు వసతికి నోచుకొని ఈ గ్రామ ప్రజలకు ఇటీవల ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి రోడ్డు వసతి కల్పించారు అందరూ ఉండారు భూములు ఉండాయా ఎంత ఉండే ఊరికే ఊరికే 5 ఎకరాలు 6 ఎకరాలు 10 ఎకరాలకి ఉండాలి ఉండదు అంటే కరువు వచ్చి ఇబ్బందులు పడినారు ఇప్పుడు రోడ్డు లేక ఎట్లా వస్తారు పడినారు రోడ్డు లేక ముందు ఎంత నడుచుకోమాతానుంది నడుచుకుని వస్తానుంది అప్పుడు రోడ్లు లేలే ఏమీ లే ఏమన్నా ఎమర్జెన్సీ అయితే గర్భిణీలు అంటాయి ఏమన్నా పాములు కాట్లేసినా నెట్టి మాత్రం తెచ్చుకోమాతానుంది ఎంత దూరమైన రోడ్డు మార్గం లేని నోడు ఇంతవరకు పులుసుగుంతల్లో ఒక జెర్సీ ఆవు కూడా కనపడలేదు అన్ని స్వదేశీ నాటి గోసంతతిని సంరక్షిస్తూ పోషిస్తున్నారు స్వదేశీ నాటి గోసంపద మేకలు గొర్రెల పెంపకంతో వీరి ప్రధాన జీవనాధారం కుట్రలు కుతంత్రాలకు దూరంగా అందరూ ఐక్యంగా ఒకరికొకరు కష్ట సుఖాలలో పాలు పంచుకుంటూ తోడు నీడగా ఉంటూ స్వదేశీ గోసంతతి స్వదేశీ జీవాల పెంపకంతో జీవనం కొనసాగిస్తూ వాటితోనే నిత్యం ప్రేమానురాగాలు పంచుకుంటూ జీవిస్తున్నారు పులుసుగుంతపల్లి వాసులు స్వదేశీ గో సంతతితో పాటు స్వదేశీ జీవాలు మేలు రకం పొట్టేళ్ళు మేకలు గొర్రెలు మేపుతుంటారు మేకలు గొర్రెలు గోవులు కలిసి జీవిస్తుంటాయి నాటుకోళ్ల పెంపకం ఈ ఊరు ప్రసిద్ధి స్వదేశీ ఆవులతో ప్రకృతి రమణీయమైన పరిసరాలతో ఈ గ్రామం చూడచక్కగా చూడముచ్చటగా సుందరంగా కాలుష్యం లేని గ్రామంగా కనిపిస్తుంది తంబలపల్లి నియోజకవర్గం పెద్దతిప్ప సముద్ర మండలం సదుము గ్రామ పంచాయతీ పరిధిలోని చెన్నరాయనపల్లి ఒకప్పుడు ఈ గ్రామానికి చెందిన తాత ముత్తాతలు అక్కడి నుంచి ఇక్కడికి వలస వచ్చినట్లు పేర్కొంటున్నారు చెన్నరాయనపల్లి నుంచి చౌరెడ్డి అనే ఆయన దశాబ్దాల క్రితం ఈ ప్రాంతానికి వచ్చాడు ఇక్కడ భూములు గుర్తించి పోడు వ్యవసాయం ప్రారంభించి ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు ఆయన సంతతే నేడు 20 కుటుంబాలకు అలాగే ఈ పులుసుగుంతల గ్రామాన్ని ఇటీవల పంచాయతీల బైబరికేషన్లో చింతమాకులపల్లి గ్రామానికి బదిలీ చేశారు వీరు మాకు తెట్టు గ్రామమే దగ్గరగా ఉంటుందని గ్రామ సచివాలయము ఇతర ప్రభుత్వ కార్యకలాపాలు దగ్గరగా ఉంటాయని చెబుతున్నారు గౌరవ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి గారు ఈ గ్రామంపై ప్రత్యేక శ్రద్ధ చూపి ఇన్ని వసతులు కల్పించారు ఈ చిన్న సదుపాయం కూడా కల్పించాలని ఈ గ్రామ ప్రజలు కోరుతున్నారు ఒకప్పుడు చిత్తూరు జిల్లా ఇప్పుడు అన్నమయ్య జిల్లా తమ్మలపల్లి నియోజకవర్గం కురబలకోట మండలం తెట్టు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఈ పులుసుగుంతల పల్లె నేడు పూర్తి స్థాయిలో రహదారి రవాణా సదుపాయాలు కలిగాయి ఇన్నాళ్ళు వీరు చాలా అవస్థలు పడ్డారు అత్యవసర సమయంలో పడిన వీళ్ళ బాధలు వర్ణనాతీతం ముఖ్యంగా ఈ గ్రామ వాసులు అభినందనీయులు ప్రతి ఒక్కరూ వీళ్లను అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈ గ్రామం ఎంత అటవీ ప్రాంతంలో మారుమూలు ఉన్నా కానీ ఇక్కడ ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు అంటే మద్యపానం కానీ సారా కానీ ఈ మత్తు పదార్థాలు కానీ ఇలాంటివి ఏమీ లేకుండా ఈ ఊరి ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారం తింటూ ఆరోగ్యకరమైన అలవాట్లతో నాటి స్వదేశీ ఆవుల పాలు తాగుతూ స్వదేశీ జాతి పశు సంపద జంతు సంపదను ఉత్పత్తి చేసుకుంటూ జీవిస్తున్నారు ఎలాంటి అనారోగ్యం చూడని ఈ ప్రాంత ఈ పులుసుగుంతపల్లి వాసులు తమ్మలపల్లి నియోజకవర్గంలోనే ప్రత్యేకమైన అభినందనీయులు వీళ్ళు ప్రత్యేక గ్రామం చెప్పాలి వీళ్ళ గురించి ఇప్పుడే రహదారి వసతి కలిగింది గౌరవ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి ఈ గ్రామానికి పూర్తి స్థాయిలో రోడ్డు వసతి కల్పించారు ఇకపై అత్యవసర అంబులెన్స్ 104 ఇతర వైద్య సదుపాయాలు కూడా కలగనున్నాయి ఇన్నాళ్ళు పడిన వీరి కష్టాలు తలుచుకుంటే గుండు చెరువవుతుంది గుండె గుబేలు అనే బాధలు వీళ్ళు పడ్డారు అయినా వీరి ఆరోగ్యము
పరిశీలిస్తే ఎవరికీ అనారోగ్య సమస్యలు ఎక్కువగా లేవు. 100 సంవత్సరాలు జీవిస్తున్న వారికి కూడా ఇలాంటి కీళ్ళ నొప్పులు, ఆ నొప్పులు, ఈ నొప్పులు, బీపీ, షుగర్ వంటి వ్యాధులకు దూరంగా వీరి జీవనం కొనసాగుతుందంటే తమ్మలపల్లి నియోజకవర్గంలో ఏకైక పల్లెగా ఇది చెప్పుకోవచ్చు. ఈ పులుసు గుంతలు స్వదేశీ గో సంతతి, స్వదేశీ కోళ్ల పెంపకం, మేకలు, గొర్రెల పెంపకం వీరి జీవనాధారం. వర్షాధారం మీద ఎక్కువ మంది వ్యవసాయం చేస్తుంటారు. ఆదర్శవంతమైన ఈ గ్రామ ప్రజలను అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకోవాల్సి ఉంది. గ్రామ చరిత్ర వివరిస్తున్నా. మైక్ పట్టుకో, చెప్తా. మన ఫేవరెట్ అంట, మన సౌరెడ్డి గారు, మూడు తరాలు అయ్యా, మన విజయప్ప గారు నాలుగో తరమ, మా తరం ఐదో తరమ, ఏడు తరాలు జరిగినాయి. ఇప్పటికే దగ్గర చంద్రాయనపల్లి, చంద్రాయనపల్లి అంటే నక్కినేపల్లి నాయుడు తోడుకొని వచ్చి తిక్కలోని నడిచిపెట్టినాడు. సౌరెడ్డి, సౌరెడ్డినే నాయుడు తోడుకొచ్చిందా, పెద్దపాలెం గారిని తోడుకొచ్చింది పోయిన అబ్బురింటి, సౌరెడ్డి రెడ్డి, గంగలరెడ్డి, మన పాపిరెడ్డి, మన సౌరెడ్డి, మళ్ళీ మారపిరెడ్డి, మళ్ళీ ఈ అంగటారెడ్డి, మళ్ళీ మేమ. చెప్పు మీ పేరు. మీ నా పేరు గోపాల్ రెడ్డి. ఏడు తరాలు జరిగినాయి ఇప్పటికే. ఈ ఏడు తరాలు నింటే నడిచేదానికి దారి లేదు, కాలదారి నడిచినాం. కాలదారి నడిచి మదనపల్లి, గురమకొండ నూకలు తెచ్చుకొని తిన్నాము. సద్ద నూకలు, రాగి పిండి కష్టపడి కొని తినే చేసుకొని తిన్నాం. నాటే ఉపాలు, నాటే జీవాలు పెట్టుకొని ఉన్నాం. చదువులు ఎలా చదివింది? ఎక్కడ? బిజిలోపల్లి, మానపల్లి పోతాంటే బిజిలోపల్లి, ఇది పన్నెండు పల్లె గ్రామము. మా అమ్మమ్మ ఊళ్ళోరు ఎవరు అర్నింగ్ పోతాంటే. మాకు స్కూల్ అనుకూలం తక్కువనా. మా పిల్లలు అయితే బయట మా అవ్వగారు ఊర్లకల్లా, మా అమ్మమ్మ ఊర్లకల్లా, అక్కడ మేము కూడా చదివిండేదే. మదనపల్లి పోతాంటే మా అక్కడి నడుచుకుని. మా పిల్లలు అయితే మదనపల్లిలోనే ఇన్నాళ్ళు పెట్టింది, ఇప్పుడేదో వ్యాన్ వస్తుంది అని ఇన్ని కట్టిస్తాడు అమ్మ రోడ్ అయ్యిందని. ముందు అయితే చాలా ఇబ్బందిగా ఉండే చదువుకి. ఏడ మాకు చుట్టాలు ఉంటే వాళ్ళు వాళ్ళ అనుకూలాల్లో వాళ్ళు చదువుకుని కర్ణాటకలో చదివినారు. ఇట్లా ఏడ అనుకూలం ఉంటే ఆడ, మన అమ్మమ్మ గారి ఆడ ఉంటే ఆడ, అట్లా వేరే తగ్గు చదివినారు. మేమంతా అత్తే చదివిండేది. ఎంతవరకు ఎక్కువ ఊరు చదివినారు? ఎక్కువ అంటే ఇద్దరు పిల్లలు చదివినారు. ఇప్పటికి మా ఊర్లో ఏం చదివినారు? వచ్చి మిలిటరీ అయిపోయినాడు ఆర్మీకి. ఇంకా ముగ్గురు చదువుతా ఉన్నారు. ఏం చదువుతున్నారు? ఏం చదువు? ఇదే ఏం చదువుతున్నాడు అడగల. డిగ్రీనా, ఇంటరా? డిగ్రీ కాదు, ఎంసీఏనా, ఎంబీఏనా? ఎంసీఏ చేస్తున్నా. వెరీ గుడ్. ఈ ఊరు నుంచి ఫస్ట్ ఎంసీఏ? సిఏలు? సిఏలు ఇంకా లేదు. ఇంజనీర్లు? ఇంజనీర్ చేస్తాను, చదువుతాన్నారు. ఇప్పుడు వీరు చదువుతాండారు బయట ఉండి? బయట కష్టపడి చదివిస్తాండారు. అంగళ్ళ చదువుతున్నారు. అంగళ్ళ చదువుతా. వెరీ గుడ్. ఇప్పుడు ఈ చిన్నపిల్లలు, చిన్నపిల్లలకి వ్యాన్ వస్తుంది. అదే స్వామి అనిపిస్తున్నాడు వ్యాన్ ఆటకి పోతున్నాడు మానపల్లికి. మరి ఇన్ని వార్తల కోసం యూట్యూబ్ ఛానల్ శివార్త, శివార్త భక్తి ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేయండి. మిత్రులకు షేర్ చేయండి.